వైసీపీ నేత రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిపై మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు సంచలన వ్యాఖ్యలు చేశారు. నగరంలో నేడు తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ కొడాలి నానిపై విరుచుకుపడ్డారు. గుడివాడలో క్యాసినో అర్ధనగ్న నృత్యాలు చేయించిన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు జన్మించిన గుడివాడ ప్రాంతంలో వైసీపీ మంత్రి కొడాలి నాని జూదశాలగా మార్చారన్నారు. గుడివాడలో జరిగిన ఘటనలపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్కు చిత్తశుద్ది ఉంటే కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ బాధ్యతను ఖచ్చితంగా నిర్వర్తిస్తాను. ఏ సమయంలో పిలిచినా కూడా పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధం. గుడివాడంటే మహామహులకు జన్మనిచ్చిన ప్రాంతం, కళలకు సంస్కృతికి పేరుగాంచిన ప్రాంతం. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు లాంటి ఉద్దండ సినీ నటుల జన్మస్థలం ఆ ప్రాంతం. జూదశాలగా క్యాసినో నిర్వహణ ఎక్కడా జరగలేదు రాష్ట్రంలో. మొట్టమొదటిసారిగా గుడివాడలో అది మంత్రి కొడాలి నాని, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని నేతృత్వంలో జరగడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులు సిగ్గుపడాల్సిన విషయం. ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికి ఎప్పుడో బర్తరఫ్ చేయాల్సి ఉండింది. ఆ మంత్రిని, కొడాలి నాని అనే మంత్రిని వెంటనే బర్తరఫ్ చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ముఖ్యమంత్రి పట్టనట్లు వ్యవహరిస్తూ ఉన్నాడు. ఎక్కడో ఒక చిన్న పోస్ట్ పెడితే వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్న ఈ ప్రభుత్వం, గుడివాడ లాంటి సెంటర్లో 3 రోజులు జరిగిందని వాళ్ళే ఒప్పుకుంటున్నారు, నిర్వాహకులే ఒప్పుకుంటున్నారు. 5 రోజులు జరిగిందని అక్కడ ప్రజలు చెప్తూ ఉన్నారు. ఇన్ని రోజుల పాటు క్యాసినో విదేశీ కల్చరు, లేకపోతే ఒక ఆధునికమైన జూద క్రీడ యథేచ్ఛగా అర్ధనగ్న నృత్యాలతో జరిగిందంటే మరి ఇంతకంటే దుర్మార్గము దారుణము. అది కూడా మంత్రి నిర్వహించాడంటే ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు. కాబట్టి తక్షణం కొడాలి నానిని బర్తరఫ్ చేయాలి. అట్లాగే దీని మీద సిబిఐ కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తే తప్ప నిజాలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇన్ని రోజులు